Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఏపీ నుంచి వ్యూహకర్తల మాయం, ఇక సొంత వ్యూహాలే గతి. ఏపీ రాజకీయాలలో 2016 తర్వాత రాజకీయ వ్యూహకర్తల హవా మొదలైంది. 2014 ఎన్నికలలో నరేంద్ర మోదీని ప్రధాని పీఠంపై కూర్చోబెట్టడంలో ప్రశాంత్ కిషోర్ పోషించిన పాత్ర అప్పట్లో ఏపీలో విపక్ష నేతగా ఉన్న వైఎస్ జగన్ను ఆకర్షించింది. అంతే 2019 ఎన్నికలకు పీకే వైసీపీ ఎన్నికల వ్యూహకర్తగా మారిపోయారు. అప్పట్లో పీకేని బీహారీ డెకాయిట్గా విమర్శించిన చంద్రబాబు సైతం 2019 ఎన్నికల ఫలితాలని చూసేసరికి వ్యూహం మార్చారు. పీకే మాజీ సహచరుడు రాబిన్ శర్మను నియమించుకున్నారు. అయితే ఇప్పుడు జగన్, చంద్రబాబు వారిద్దరినీ వదిలించుకున్నారు. వైసీపీ వర్సెస్ టీడీపీగా మారిన ఏపీ రాజకీయ చదరంగంలో ఎత్తుగడలకు పై ఎత్తులకు 2014 ఎన్నికలు బాట వేశాయి. ఆ ఎన్నికలలో వెంట్రుక వాసిలో విజయం తప్పిపోయిందన్న ఆవేదన వైఎస్ జగన్కు ప్రశాంత్ కిషోర్ను దగ్గర చేసింది. 2019 ఎన్నికల్లో జగన్కు భారీ విజయం కట్టబెట్టిన ప్రశాంత్ కిషోర్పై చంద్రబాబుకు పెరిగిన నమ్మకం రాబిన్ శర్మను ఆయనకు ఆ తర్వాత దగ్గర చేసింది. కానీ పీకే వైసీపీకి అందించిన విజయం చరిత్రలో నిలిచిపోగా రాబిన్ శర్మ ఏపీ స్థానిక ఎన్నికలలో టీడీపీని గట్టెక్కించలేకపోవడం వ్యూహకర్తల సామర్థ్యంపై ప్రశ్నలు లేవనెత్తింది. కారణాలు ఏవైనా వీరిద్దరిని ఇప్పుడు జగన్, చంద్రబాబు వదిలించేసుకోవడం చర్చనీయాంశమవుతోంది. 2019 ఎన్నికలకు ముందు తన సొంత వ్యూహాల కంటే వ్యూహకర్తల వ్యూహాలేవి గొప్పవి కావనే అంచనాలలో ఉన్న చంద్రబాబుకు జగన్ విజయం ఆలోచనలు పడేసింది. దీనికి ప్రశాంత్ కిషోర్ వేసిన వ్యూహాలే కారణమనే అంచనాకు చంద్రబాబు వచ్చేశారు. దీంతో తాను కూడా ఐపాక్లో గతంలో పనిచేసిన రాబిన్ శర్మను తెచ్చిపెట్టుకున్నారు. అయితే తిరుపతి ఉప ఎన్నికతో పాటు మున్సిపల్, పంచాయతీ, పరిషత్ ఎన్నికలలో టీడీపీకి తగిలిన షాకులు చంద్రబాబులో రాబిన్ శర్మపై అసహనాన్ని పెంచాయి. దీంతో ఆయన్ను సాగనంపేశారు. ఆ తర్వాత కూడా సునీల్ కానుగోలు అనే వ్యూహకర్త సలహాలు తీసుకుంటున్నారని ప్రచారం జరిగినా ఇప్పట్లో ఎన్నికలు లేకపోవడంతో చంద్రబాబు సొంత వ్యూహాలతోనే 2024 ఎన్నికలు ఎదుర్కోవాలనే నిర్ణయానికి వచ్చేసినట్లు తెలుస్తోంది. 2019 ఎన్నికలలో తమకు భారీ విజయం కట్టబెట్టిన ప్రశాంత్ కిషోర్ను వైఎస్ జగన్ ఎంతో నమ్మారు. ఎంతగా నమ్మారంటే ఆయన్ను ఎన్నికల తర్వాత ఏర్పడిన తన ప్రభుత్వానికి సూచనలు, సలహాలు ఇచ్చేందుకు సైతం నియమించుకునేదాకా వెళ్ళింది. అయితే పీకే అందుకు ఇష్టపడకపోవడంతో ఇది సాధ్యం కాలేదు. అయితే 2024 ఎన్నికలకు మాత్రం పీకే సేవలు తీసుకుందామని భావించిన జగన్కు ఆయన అనూహ్యంగా షాక్ ఇచ్చారు. కాంగ్రెస్ను జాతీయ స్థాయిలో గట్టెక్కించేందుకు సిద్ధమైన ప్రశాంత్ కిషోర్ ఆ వ్యూహంలో భాగంగా జగన్తో పొత్తు పెట్టుకోవాలని సూచించారు. దీంతో జగన్కు ఒళ్ళు మండింది. అదే సమయంలో పీకే ఇద్దరికీ ఉమ్మడిగా పనిచేసినా, విడివిడిగా సేవలు అందించినా అంతిమంగా తమ వ్యూహాలు బయటకు వచ్చేస్తాయని భావించిన జగన్ పీకేకు గుడ్ బై చెప్పేశారు. గతంలో వ్యూహకర్తలు నియమించుకుని సక్సెస్ అయిన జగన్, విఫలమైన చంద్రబాబు ఇప్పుడు వారిని సాగనంపేశారు. అంతేకాదు సొంత వ్యూహాలను రచించే పనిలో బిజీగా కనిపిస్తున్నారు. ప్రశాంత్ కిషోర్ గతంలో ఇచ్చిన సలహాలనే తూచా తప్పకుండా పాటిస్తే చాలన్న ఆలోచనలు జగన్ కనిపిస్తూ ఉంటే, చంద్రబాబు మాత్రం రాబిన్ శర్మ సలహాల ప్రభావం నుంచి ఎంత త్వరగా బయటపడితే అంత మంచిదన్న భావనలో ఉన్నారు. దీంతో ఇప్పుడు ఈ వ్యూహకర్తలకు ఏపీ రాజకీయాలలో కాలం చెల్లిందన్న వాదన వినిపిస్తోంది. అదే సమయంలో జగన్, చంద్రబాబు ఇద్దరూ ఎన్నికల తరహాలోనే సొంత వ్యూహాలతోనే ప్రత్యర్థులపై కాలు దువ్వేందుకు సిద్ధమవుతున్నారు.